ఇన్ఫార్మేషన్ మనకి ఇప్పుడు రాబడిన ఇన్ఫర్మేషన్ అంటే మోటార్ సైకిల్ దొంగతనాల గురించి మనకు చాలా రోజుల నుంచి అంటే సిటీలో జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటి గురించి మేము ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేసి ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు ఇంకా వేరే వేరే టీమ్స్ కూడా అన్ని ఒక నాలుగు టీంలు ఆలోచించి నిఘా పెట్టడం వలన మనకు రాబడిన సమాచారం అంటే ఈ వ్యక్తి బస్టాప్లో నిలబడి ఉన్నాడు పలానా అంటే పాత అన్ని సిటీస్ వెరిఫై చేయంగా ఈ వ్యక్తిని మా కానిస్టేబుల్ జ్యోతి అమ్మాయి సీసీ కెమెరాస్ బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఆ అమ్మాయి బయటికి పోతూ ఈ అమ్మాయి టీంలో పాటు పోతూ ఏదో వరకు పోతూ చూస్తే ఈ పర్సన్ బస్టాండ్ నిలబడి ఉన్నాడు. అంటే దీని ఆపరేట్ మోటార్ ఆపరేటర్ బస్టాండ్ దగ్గరలో ఏవి ఉంటే అవన్నీ తెలుసు. బస్టాండ్ నిలబడి ఉన్నాడు, ఈ అమ్మాయి చూసింది, చూసి మనకు అప్పటికప్పటికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన టీంలో పోయి వాళ్ళని పట్టుకొని క్యాచ్ చేసుకుని అంటే మన టీంలో అప్పుడు వాడు కొంచెం జస్ట్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ కొంచెం కూడా ఫెరోషియస్ పర్సన్ మామూలుగా దొరకడు సామాన్యంగా. కాబట్టి అమ్మాయి కొంచెం మళ్ళీ ట్యాక్టిఫుల్గా వివరించి మనల్ని పట్టుకుంటే మనల్ని అప్పటికప్పుడు 5 మంది టీంలో ఒక టీం పోయి పరిగెత్తిపోయి పట్టుకొచ్చింది. ఇది పట్టుకురావడం వల్ల మనకు ఇన్ని మోటార్ సైకిల్ రికవరీ కావాలి. ఇప్పుడు వరకు సోఫార్ 20 మోటార్ సైకిల్ ఉన్నాయి. ఐ థింక్ దట్ ఇట్ ఈస్ హైయెస్ట్ అనుకుంటే అయిపోయినా అంటే నేను వచ్చిన తర్వాత 20 మోటార్ సైకిల్ ఇంకా కొన్ని రావాల్సి ఉన్నాయి. మళ్ళీ వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకుంటాం మనం. ఇప్పుడు అఖీజు పేరు వచ్చేసి మాడగల విజయ్ కుమార్, తండ్రి ఆదినారాయణ, వయసు 35 సంవత్సరాలు, క్యాస్ట్ కాపు, అడ్రస్ C2 జోన్ పార్క్ వాటర్ ట్యాంక్ దగ్గర సుజాత నగర్ పెందుర్తి వైజాగ్. వీడు ఒకడే సింగిల్ అఫెండరే, కానీ వీటితో పాటు కొంతమంది ఉన్నారని మనం సస్పెక్ట్ చేస్తున్నాము. దాన్ని కూడా మళ్ళీ కస్టడీ తీసుకున్న తర్వాత మనం విచారిస్తాం. ఈ ఇప్పటి వరకు దీనిపైన ఉన్న కేసులు 33 కేసులు ఉన్నాయి దీనిపైన. అంటే డిఫరెంట్ స్టేట్లో డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో విజయవాడలో 17 ఉన్నాయి, వెస్ట్ గోదావరిలో 8, ఈస్ట్ గోదావరిలో 5, విశాఖపట్నంలో 3 ఉన్నాయి. అంటే టోటల్ 33. ఆ 33లో 10 కన్విక్షన్ అయినాయి, కాంప్రమైజ్లు 12 అయినాయి, తర్వాత అక్విటల్ 2 అయినాయి, పీటీలో 2 ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మనం 19 కేసులు ఇస్తాం. అంటే 19 మోటార్ సైకిళ్ళు అంటే ఇవి రాంగ్ ఇంకొకటి దాని అవి ఇంతకుముందే కాబట్టి దాన్ని చూసి 19 కేసులు అంటే మళ్ళీ మనకి 33 చేరుకున్నాయి. ఆ నెంబర్ని రీచ్ అయ్యాడు కాబట్టి ఇది 33 కేసులు మళ్ళీ మన మీద వేసాము. ఇది చాలా నిర్వహణ చేస్తూ ఇప్పటి వరకు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 6 లక్షలు, బయట మార్కెట్ వాల్యూ అయితే 15 లక్షలు మొత్తం టోటల్ ప్రాపర్టీ వాల్యూ. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. ఎనీథింగ్ మోడస్ ఆపరేట్ ఏంటంటే, వీడు మామూలుగా దొంగతనాలు చేసిన వాహనాలన్నింటినీ కూడా ఏజెన్స్ ఏరియాలో గంజాయి రవాణా చేయడానికి ఉపయోగిస్తున్నారని వారి వర్షన్. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు గంజాయి రవాణా చేస్తున్నారు. ఇప్పుడు అందుకే కొన్ని మోటార్ సైకిల్ కొన్ని చోట్ల రావాలనేది మనం అనుకుంటున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకని కస్టడీ తీసుకుంటాం. అన్నీ ఇక్కడే సిటీలో కొన్ని దొరికాయి, బయట కొన్ని విజయవాడ అంటే రాయ మన అనకాపురి నర్సీపట్నం అట్లా అన్ని డిఫరెంట్ ప్లేసెస్లో దొరికాయి. పార్కింగ్ చేసిన ప్లేస్లో వాడు అఫెన్స్ చేసేది, కానీ వాడు వేరే డిఫరెంట్ వాళ్ళకి అమ్మేస్తాడు గంజాయి. ఇంకోటి ఆల్మోస్ట్ ఇక్కడ ఏంది ఒక డ్రాబ్యాక్ అంటే కీ మర్చిపోయిన వెహికల్ వీనికి అడ్వాంటేజ్ అయింది. వీడు యాక్చువల్గా బస్ స్టాప్స్లో తర్వాత హాస్పిటల్ ఇట్లా కొన్ని చోట్ల ఒక నిలబడి కాపలా చూస్తూ ఉంటాడు. ఎవరైనా సడన్గా వచ్చేసి కీ పెట్టేసి వెళ్ళిపోయినారు అనుకో, ఆ బండి కూడా వెళ్ళిపోతాడు. కీ మర్చిపోవడం మన వాళ్ళ దురదృష్టకరం, వీని అదృష్టం. ఒక్కడే అంటే సహకరించడం అంటే ఇప్పుడు దాన్ని సస్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు దాన్ని యాక్చువల్గా మనము దాన్ని ఇంకా కస్టడీ తీసుకొని విచారిస్తామని. ఇప్పుడు ప్రస్తుతానికి టైం ఇది కాబట్టి మనకు 24 అవర్స్ టైం కాబట్టి దీన్ని పంపించి మన కస్టడీ తీసుకొని విచారించి రిమైనింగ్ ఎవరు ఉన్నా లేకుంటే ఎవరో 4 లోన్ రిసీవర్స్ ఉన్నా కూడా విల్ బుక్ కేస్. ఇది దాదాపు 1 ఇయర్ యాక్చువల్గా వీళ్ళు 2015లో స్టార్ట్ చేశాడు. అప్పుడు వరకు కేసులు అప్పటి నుంచి బయట ఉండు 15 అంటే దాదాపు 7 ఇయర్స్ నుంచి మొదలుపెట్టాడు. అప్పటి వరకు బడ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళా అన్ని రోజుల తర్వాత పట్టుకున్నాం. తాకట్టు లేదు, అమ్మేస్తున్నాడు ఎంత కొంత వస్తే ఎంత గెలిచాలి. ప్లస్ గాంజా వాళ్ళకు ఎందుకంటే వాళ్ళు ఈజీగా ఎందుకంటే వాళ్ళు గైస్ కావాలి. ఇప్పుడు సపోజ్ ఒక మారుబండి కావాలి వాడికి గాంజా ఏదో సపోజ్ అట్లా ఇప్పుడు కొన్ని మార్గాలు ఎంచుకున్నాడు. దాన్ని కూడా మనం ఇంకా వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్టిగేట్. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.